వైసీపీ అధినేత జగన్ ఇస్తున్న హామీలు, నవరత్నాల పథకాలు ఆచరణయోగ్యం కావని అన్న టీడీపీ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ 2000 ఇవ్వటం ఎలా సాధ్యమైందని జెడ్పీటీసీ సభ్యులు చిక్కాల రామారావు ప్రశ్నించారు. పాయకరావుపేట మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న వితంతు వృద్ధాప్య పెన్షన్లు 2000కు పెంచుతానని జగన్ ప్రకటించారు. అయితే ప్రజల్లో పెన్షన్ల పెంపు అంశంపై సానుకూలత ఉన్నట్లుగా గుర్తించిన జగన్కు ఎందుకు ఆ క్రెడిట్ దక్కాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలు చేసి ప్రజల ఇమేజ్ దక్కించుకుందామని చంద్రబాబు 1000 రూపాయల పెన్షన్ను 2000 చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూడాల్సి వస్తుందని 2000 చేశారని, కానీ ప్రజల మీద మమకారంతో కాదని అన్నారు. కానీ ఎవరెన్ని చేసినా 2000 పెన్షన్ క్రెడిట్ జగన్కే దక్కుతుందని ఈ విషయం ప్రజలకు తెలుసని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు చిక్కాల రామారావు, గెడ్డం మూరి శ్రీనివాసరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీ సమావేశంలో నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇదే తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా ఇందులో నెరవేర్చలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి 14 నెలలు పూజ చేసుకున్న తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి తీరతారనేది ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం కలిగింది. ఆయన ప్రతి జిల్లా తిరిగి, ప్రతి గ్రామం కానీ, ప్రతి మండలం కానీ, ప్రతి నియోజకవర్గం తిరిగి, నేను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోతే ఆ రోజే రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతానని చెప్పడం కూడా జరిగింది. ఇంత గట్టి హామీ ఇచ్చిన తర్వాత ప్రజలందరూ దాన్ని నమ్మేరనే ఒక దృష్టితోటి ఈరోజు ఎంత అనుభవం గల ముఖ్యమంత్రి కూడా ఈవేళ పెన్షన్ 2000 చేయడం జరిగింది. ఈ 2000 చేశారంటే ఇది జగన్ గారి విజయం. ఎందుకంటే ఆయన గట్టిగా చెప్పి నేను అమలు చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పడంతో ఇదే ఆర్థిక మంత్రి గారు కానీ ఇదే ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఆ రోజు అమలు కానిది ఈరోజు ఎలాగ అమలైందని చెప్పేసి నేను అడుగుతున్నాను. పెన్షన్దారులందరూ కూడా యావత్ ఆంధ్రదేశంలో పెన్షన్దారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2000 పెన్షన్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇస్తానడంతో, ఆయన ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చెప్పడంతో ఈరోజు ఆ 2000 రూపాయల పెన్షన్ ఆఖరి 2 నెలలే చేశారు. అదే ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ 3 4.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. కేవలం పెన్షన్ పెంచారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం అని చెప్పి తెలియజేయాలి. ఈవేళ ప్రజలందరూ కూడా నిజంగా ఎవరు కూడా వెనక ముందు లేని ఈ వృద్ధులు కానీ, ఈ వంటల మహిళలు కానీ, వీళ్ళందరికీ కూడా 1000 రూపాయలు చాలదు, 2000 ఉంటేనే వాళ్ళు గడపగలరు, ఏదైనా సరే చేసుకోగలరు, 2000 ఉంటే మనం ఇది చేయగలమని చెప్పి హామీ ఇవ్వడం, ఇది ఈ నమ్మకాన్ని ప్రజలందరూ కూడా నమ్మడం, నమ్మిన తర్వాత మనం చేయకపోతే బాగలేదని చెప్పి ఈరోజు ఆఖరి 3 నెలలో చేశారన్న అది జగన్ గారి క్రెడిట్ అని చెప్పేసి మీ అందరికీ